ప్రొలాక్టిన్ హార్మోన్ ఓన్లీ ఆడవాళ్ళదే అన్న సందేహం మీకు కలుగుతుంది. సాధారణంగా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ప్రొలాక్టిన్ హార్మోన్ ఉంటుంది. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ను మనకి పిట్యుటరీ గ్లాండ్ మెదడు కింద భాగంలో ఒక చిన్న గింజంతా ఉండే మన పిట్యుటరీ గ్లాండ్ మన బాడీని టోటల్గా రెగ్యులేట్ చేసి అత్యధికమైన హార్మోన్స్ అక్కడి నుంచి వస్తుందండి. అందులో మేజర్ హార్మోన్ లాంటిదే మన ప్రొలాక్టిన్ హార్మోన్. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ను సాధారణంగా ఏంటంటే దాని మేజర్ రోల్ ఏంటంటే యుక్త వయసుని ప్రమోట్ చేయడం అండి. యుక్త వయసుని ప్రమోట్ చేయడం మగవారిలో కానీ ఆడవారిలో కానీ, ఆడవారిలో మేజర్గా యుక్త వయసుని ప్రమోట్ చేస్తుంది. అంటే స్తనాలు పెరుగుదల కానీ, స్తనాలు పెరిగిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా బ్రెస్ట్ డెవలప్మెంట్కి కానీ, అదేవిధంగా బ్రెస్ట్ డెవలప్మెంట్ అయిన తర్వాత పాలు వచ్చే స్వభావం నుంచి మొత్తం పాలు సెక్రెషన్ అవ్వడం కానీ మొత్తం అంతా ఈ రోల్ అంతా మనకి ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ చూసుకుంటుందండి. లాక్టేటింగ్ పీరియడ్లో దీని మేజర్ రోల్ ఉంటుందండి. కాకపోతే చాలామందికి ఏంటంటే ఇది అబ్నార్మల్గా పెరగడం వల్ల ఈ రోలు ప్రెగ్నెంట్ కాకపోయినా వాళ్ళు పిల్లలకి పాలు ఇవ్వకపోయినా ఈ దీని రోల్ ఎక్కువైపోతే ఇది మధ్య మధ్యలో స్తనాల నుంచి పాలు గారడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయండి. ఈ టైంలోనే మనం ప్రొలాక్టిన్ వైపు చూస్తుంటాం. సో అందుకని ప్రొలాక్టిన్ గురించి ఒక చిన్న అవగాహన కొరకు మనం ముందుకు వెళ్దాం. దీని ప్రకారంగా మనకు ప్రొలాక్టిన్కి సంబంధించిన ఒక అవగాహన వస్తే మనం జాగ్రత్త తీసుకోవడానికి వీటి నుంచి ప్రొలాక్టిన్ హై లెవెల్లో ఇంక్రీజ్ అవ్వడం వల్ల వచ్చే సమస్యల నుంచి మనం బయటపడగలమండి. ప్రొలాక్టిన్ హార్మోన్ మన శరీరంలో అసలు ఎందుకు పెరుగుతుంది? ఒకవేళ ప్రొలాక్టిన్ హార్మోన్ మన శరీరంలో లెవెల్ బాగా పెరిగితే మనకి మన శరీరానికి ఏమి హాని జరుగుతుంది? సో దీనివల్ల ఈ వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? దీనివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అనే దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా మీకు చెప్పడం తెలియజేస్తానండి. ఇక ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది మనం తలదాకా వస్తే కానీ పట్టించుకునే ఒక సమస్య అండి. ప్రొలాక్టిన్ హార్మోన్ గురించి మనం చాలా తక్కువ పట్టించుకుంటాం, ఎందుకంటే ఇది ప్రతిసారి మనకి తారసపడదు. ఏ ఫేవర్స్లో కానీ ఏ సందర్భాల్లో కానీ తారసపడదు. ఎప్పుడంటే మన శరీరం బాగా ఇబ్బంది పడిపోతున్న టైంలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ గురించి మనం ఆలోచించడం జరుగుతుందండి. కాకపోతే ఇది ప్రొలాక్టిన్ హార్మోన్ని ఈ మధ్యన తరచూ ఇబ్బంది పడుతున్న సమస్యల్లో ప్రొలాక్టిన్ హార్మోన్ సమస్యలు ఒకటి. సో దాని గురించి మీకు ఎటువంటి లక్షణాలు ఉన్నా కూడా ఈ వీడియో కంప్లీట్గా మీకు చూసినప్పుడు మీకు ప్రొలాక్టిన్ హార్మోన్ గురించి ఒక అయితే అవగాహన అయితే వస్తుందండి. ప్రొలాక్టిన్ హార్మోన్ గురించి సందేహం ఎప్పుడు మనకు మొదలవుద్దంటే మనకి పెళ్ళయి పిల్లలు పుట్టకుండా చాలా రోజులు గడిచిపోతున్నాయంటే, చాలా నెలలు కానీ సంవత్సరాలు కానీ గడిచిపోతున్నాయంటే అప్పుడు ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనే దాని గురించి మనం టెస్ట్ చేయించుకోవడం జరుగుతుందండి. టెస్ట్ చేయించుకుంటే దీంట్లో ఏ తేడాలు బాగా ఎక్కువైపోయింది ఏదో బయటపడుతూ ఉంటుంది. సో ఇదొక సందర్భంలో మనకి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ గురించి ఆలోచిస్తుంటాం. ప్రెగ్నెంట్ కాకపోయినప్పటికీ చాలామంది స్త్రీల్లో ఏంటంటే స్తనాల నుంచి పాలు కారుతూ ఉంటాయండి. ఇది ప్రధానంగా ప్రొలాక్టిన్ని పెరిగేదల సూచించే ఒక లక్షణం. సో ఏంటంటే ఇది ఈ సందర్భం వస్తే ఖచ్చితంగా ఏంటంటే ప్రొలాక్టిన్ లెవెల్ మీలో ఎక్కువ ఉందని ఒకసారి టెస్ట్ చేసుకోవడం అవసరం అండి. ఇక మూడో సందర్భం ఏంటంటే ఉన్నట్టుండి యుక్త వయసులో కూడా సెక్సువల్ డ్రైవ్ అంటే మనకి ఆ సెక్స్ కోరికలు తక్కువ అయిపోవడం జరుగుతుందంటే ప్రొలాక్టిన్ మీద ఒక టెస్ట్ చేయించుకోవడం అవసరం అండి. అదేవిధంగా ప్రొలాక్టిన్ లెవెల్ బాగా పెరిగితే సెక్సువల్గా చాలామందికి ఏంటంటే పెయిన్ఫుల్ ఫీలింగ్ కలుగుతుందండి ఆడవారిలో ముఖ్యంగా, ఎందుకంటే డ్రైవ్ వేసైన ఆ లక్షణం ఎక్కువ అవుతుంది. సో ఈ విధంగా సెక్స్ కొంచెం దూరంగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఉన్నటువంటి ఏంటంటే నెలసర్లు ఉన్నటువంటి ఆగిపోవడం కానీ, సరే సక్రమంగా అవ్వకపోవడం కానీ, ఒకవేళ అయినా తొందరగా వచ్చడం కానీ, బాగా లేట్గా రావడం కానీ, ఈ విధంగా నెలసరి సమస్యలతో బాగా ఇబ్బంది పడడం కూడా జరుగుతుందండి. సో ఈ సందర్భాల్లో మనం ప్రొలాక్టిన్ వైపు మనం చూడడం జరుగుతుంటుంది. కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే ఒళ్ళంతా పొగలొచ్చినట్టు జరుగుతుంటుందండి. సో ఈ ఒళ్ళంతా పొగలొచ్చినట్టు ఉంటే అసలు ప్రొలాక్టిన్ గురించి అసలు ఆలోచించరు చాలామంది ఏంటంటే. సో ఒకసారి ఈ హార్మోన్ కూడా మనం టెస్ట్ చేసుకొని ఒకవేళ పెరిగితే దీనికి సంబంధించిన విభాగంలో మనం వైద్యం చేయించుకుంటే మనం బయటపడతాం తప్పండి. ఏ ఇతర సంబంధించిన ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా సరే బయటపడే అవకాశం చాలా తక్కువగా ఉంటుందండి ఈ ప్రొలాక్టిన్ సమస్య ఉన్నవాళ్ళు. మరికొందరు ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా మొహం మీద ఈ ప్రొలాక్టిన్ హై లెవెల్లో పెరగడం వల్ల మొహం మీద ఈ కొన్ని అవాంఛిత రోమాలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయండి. అలాగే పింపుల్స్ కూడా చాలామందికి వస్తుంటాయి. చాలామంది పింపుల్స్ వస్తుంటే ఏదేదో కారణం అనుకుంటారు కానీ ఈ హార్మోనల్ ఓవర్లోడ్
వల్ల పింపుల్స్ కూడా వస్తుంటాయి. సో ఒకసారి మనం ప్రొలాక్టిన్ వైపు మనం దృష్టి సాధిస్తే ఈజీగా మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. మన బ్లడ్లో ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ కనిపిస్తుంది అనుకోండి, ఏమవుతుంది, అసలు ఎందువల్ల ఇది ఎక్కువ అవుతుంది అనే దాని గురించి ఒకసారి మనం ఒక నోట్గా తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. చాలామంది ఏంటంటే విపరీతమైన మందులు వాడుతూ ఉంటూ ఉంటారండి, అంటే సంబంధం లేకుండా కూడా ఏది పడితే అది వాడడం. అంటే కొంతమంది కార్డియాక్ మెడిసిన్స్ అని, కొంతమంది బ్లడ్కి సంబంధించిన మెడిసిన్స్ అని, కొంత సైకాట్రిక్ మెడిసిన్స్ అని, ఇతరితర మెడిసిన్స్ని కంటిన్యూగా యూజ్ చేస్తున్న వాళ్ళకి ప్రొలాక్టిన్ హార్మోన్ కొద్దిగా హై లెవెల్లో చూపిస్తూ ఉంటుందండి. సో ఈ వీళ్ళకి నిజంగా కానీ ప్రొలాక్టిన్ లెవెల్లో ఒకవేళ తేడా వస్తుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కరెక్ట్ చేయాల్సింది మెడికేషన్స్లో ఏమైనా తేడా ఉన్నాయా, ఓవర్ మెడికేషన్స్ మనం యూజ్ చేస్తున్నాం అనేది చూసుకోవాలండి. రెండోది ఏంటంటే స్ట్రెస్. సాధారణంగా అందరు పేషెంట్లకి మేము చెప్తూనే ఉంటాం, స్ట్రెస్ ఉంటే అన్ని రోగాలు మనకి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయని. ఆఫ్కోర్స్ ఇది కూడా స్ట్రెస్ వల్ల కూడా బాగా ఓవర్ సెక్రేషన్ ఫ్రమ్ పిట్యుటరీ గ్లాండ్ అండి. సో మనం దీన్ని స్ట్రెస్ని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా మనం చాలా వరకు ఈ పిట్యుటరీ ఫంక్షన్ కొంచెం నార్మల్గా జరిగి మన ప్రొలాక్టిన్ లెవెల్ కూడా నార్మల్ లెవెల్లోకి వస్తుందండి. సో ఇంకా థర్డ్ వన్ ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. సడన్గా ఉన్నటువంటి ఓవర్ ఫిజికల్ స్ట్రెయిన్ అయిపోయిన వాళ్ళు ప్రొలాక్టిన్ ఎక్కువగా ఉంటుందండి. అంటే అందువల్ల ఏంటంటే స్లోగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి తప్ప ఓవర్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏదో ఒకరోజే మనం ఉత్సాహంగా ఎక్సర్సైజులు చేసాడు, ఒకరోజే మనం ఏదేదో చేసాడు, ఇలాంటి ఓవర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఇలాంటి వారు కూడా కొంచెం స్లోగా మనం బాడీ ఫంక్షన్స్ మెయింటైన్ చేసుకోవడం మంచిదండి. అదేవిధంగా ఏంటంటే ప్రొలాక్టిన్ లెవెల్ బాగా ఎవరిలో ఇంకా ఎక్కువ ఉంటుందంటే చెస్ట్ ఇంజురీ. అంటే ఆడవాళ్ళలో ఎవరికైనా చెస్ట్కి ఇంజురీ తగిలినప్పుడు అక్కడ జరిగే ఇన్ఫ్లమేషన్ వల్ల స్టిమ్యులేషన్ ఫీల్ అవి, చెస్ట్ అంత స్టిమ్యులేషన్ ఫీల్ అవి ఓవర్గా ప్రొడక్షన్ జరుగుతుంటుందండి మా ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది. సో మనం అలాంటి వాళ్ళు ఈ చెస్ట్ ఇంజురీ తగ్గబోటికి మళ్ళీ అవన్నీ నార్మల్ అవుతుంటాయి. సో దీని గురించి పెద్దగా కంగారు పడాల్సిన లేదు. ఇక కొంతమందిలో ఏంటంటే ఓవర్ స్టిమ్యులేషన్ ఆఫ్ నిప్పుల్స్ అండి, చీటికి మాటికి నిప్పుల్ని ఓవర్ స్టిమ్యులేట్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ వైల్ డూయింగ్ సెక్సువల్ రిలేషన్షిప్. సో ఈ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఓవర్ స్టిమ్యులేషన్ ఫిమేల్స్ ఇండివిజువల్గా ఇచ్చుకోవడం కానీ, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రొలాక్టిన్ అనేది ఓవర్గా ప్రొడ్యూస్ అవుతుందండి. సో ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ కానీ మీలో కానీ ఉంటే ఒకసారి మీకు మీరు సరి చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి సరిపోతుందండి. సో లేదు ఇది మీ తప్పు వల్ల కాకుండా ప్రొలాక్టిన్ హైగా ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే, ఈ ప్రొలాక్టిన్ హై లెవెల్లో పెరగడాన్ని డాక్టర్ల పర్సెప్షన్ వైజ్గా మిమ్మల్ని చెక్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇందులో మెయిన్గా ఏమై ఉంటాయంటే ప్యాథలాజికల్ కండిషన్స్ కానీ మన బాడీలో ఏమైనా జరిగి ఉంటే ఈ బ్రెయిన్ కింద థలామిక్ ఏరియా ఉంటుందండి, ఇది పిట్యుటరీ గ్లాండ్ని రెగ్యులేట్ చేస్తుంది. సో ఈ పిట్యుటరీ గ్లాండ్ని రెగ్యులేట్ చేసే థలామిక్ ఏరియాకి కానీ ఏదైనా డిసీజ్ వచ్చిందనుకోండి, ఇది ఓవర్ స్టిమ్యులేషన్ పిట్యుటరీ గ్లాండ్కి ఇచ్చి పిట్యుటరీ నుంచి ఇది ఓవర్గా ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది సెక్రెట్ అయిపోతుంది. దీనివల్ల మనకి ప్రొలాక్టిన్ బ్లడ్లో ఎక్కువ కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా పిట్యుటరీ గ్లాండ్కి ఏమైనా క్యాన్సర్ కానీ వస్తే, సో క్యాన్సర్ లైక్ ఓవర్ గ్రోత్, అక్కడ ఏమైనా ట్యూమర్ లాంటివి పెరిగాయంటే అక్కడ ట్యూమర్ వల్ల ఇది అడిషనల్ గ్లాండ్ సప్లిమెంట్ ఇచ్చేస్తుంటుందండి. దానివల్ల మన ఆటోమేటిక్గా ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉన్నా కూడా లైట్గా స్లైట్గా ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే కషింగ్ సిండ్రోమ్ అంటామండి, ఇది కిడ్నీ పైన ఉన్న అడ్రినల్ గ్లాండ్స్ యొక్క ఇష్యూ. సో ఈ ఇష్యూ ఉన్న వాళ్ళలో కూడా ఇది ఓవర్ సెక్రేషన్ వల్ల కొంచెం ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ సెక్రెట్ అవుతూ ఉంటుంది. ఈ విధమైన మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు ప్రొలాక్టిన్ హార్మోన్ ఒకసారి చూసుకోవాలి. సో దానికి గాను మనం చేయాల్సిన పద్ధతులు ఏంటంటే బ్లడ్ టెస్ట్, కామన్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది. కామన్ బ్లడ్ టెస్ట్ అంటే మనం ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ సంబంధించిన బ్లడ్ టెస్ట్ మనం ఇస్తే అందులో ప్రొలాక్టిన్ హార్మోన్ హైగా ఉంటే మనం ప్రొలాక్టిన్ హార్మోన్ ఉందని మనం నోటీస్ చేయడం జరుగుతుందండి. సో దీని కారణం బేస్ చేసుకొని మనం ఎందువల్ల అని ఒకసారి తరువుగా చెక్ చేసుకోవాలండి. ఇది ఒకసారి మనం ప్రొలాక్టిన్ హార్మోన్ని బ్లడ్ టెస్ట్లో దొరికింది కదని అది కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఒకసారి మళ్ళీ ఒక వారం పోయిన తర్వాత కానీ 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ చెక్ చేయించుకోవాలి, మళ్ళీ ఇంకో 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ చెక్ చేయించుకోవాలి. ఈ 3 వాల్యూస్ కూడా హై రేంజ్లో చూపిస్తే అప్పుడు మనం దీన్ని ఫిక్స్ అవ్వాలి తప్ప ఏదో ఒకసారి మనకు ప్రొలాక్టిన్ హైగా ఉందని మనకు కంగపడాల్సిన అవసరం లేదు. సో ఇదే బేస్లో
ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటున్నప్పుడు ప్రధానమైన రెండు నియమాలు పాటించాలండి. ఒక నియమం ఏంటంటే, ముందు ఒకరోజు 24 అవర్స్ బిఫోర్ నుంచి మన బాడీకి ఎటువంటి సెక్సువల్ స్టిమ్యులేషన్స్ ఇవ్వకూడదు. అంటే ఎటువంటి ఉత్ప్రేరణ, సెక్స్ పరంగా ఉత్ప్రేరణ మాత్రం ఇవ్వడానికి వీల్లేదు. ఇస్తే ప్రొలాక్టిన్ అనేది హైగా మన బాడీ బ్లడ్లోకి రిలీజ్ అయిపోతుంది, మళ్ళీ అబ్నార్మల్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అందుకని 24 అవర్స్ బిఫోర్ నుంచి మనం ఎటువంటి సెక్స్ పరంగా చర్య చేయకూడదు, ఈ విధంగా జాగ్రత్త తీసుకోవాలండి. రెండో పాయింట్ ఏంటంటే, 8 అవర్స్ బిఫోర్ నుంచి ఫుడ్ ఏమీ తినకుండా ఉంటే బెస్ట్. సో అది బెస్ట్ పీరియడ్ ఏంటంటే, మనకి ఏమి తిన్నప్పుడు అంటే ఎర్లీ మార్నింగ్ మనం ఈ టెస్ట్ చేయించుకుంటే సో మంచి బెనిఫిషియల్ రిపోర్ట్ మనకైతే వస్తుందండి. ఇది బ్లడ్ టెస్ట్ సంబంధించింది. ఇక రెండోది ఏంటంటే, ఈ మెయిన్గా దీన్ని సెక్రెట్ చేసి పిట్యుటరీ గ్లాండ్ నుంచి ఈ హార్మోన్ వస్తుంది కనుక పిట్యుటరీ గ్లాండ్కి ఏమన్నా అయిందా అని తెలుసుకోవడం కోసం మనం ఎంఆర్ఐ టెస్ట్, ఎంఆర్ఐ స్కానింగ్ అనేది మనం బ్రెయినింగ్ చేయిస్తామంటే, బ్రెయినింగ్ చేస్తే ఇందులో పిట్యుటరీ ఏమైనా ఇన్ఫ్లమేషన్స్ కానీ ఏవైనా ట్యూమర్స్ కానీ ఉంటే ఆటోమేటిక్గా మనకి దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఫోర్త్ వన్ మనం తీసుకుంటే సాధారణంగా ఏంటంటే, పిట్యుటరీకి సంబంధించిన ఇతర హార్మోన్స్, గ్రోత్ హార్మోన్ కానీ, ల్యూటిలైజింగ్ హార్మోన్ కానీ, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ, సో ఈ కైండ్ ఆఫ్ హార్మోన్స్ అన్నింటిని కూడా మనం ఒకసారి క్రాస్ చెక్ చేయిస్తామండి. అంటే ఇదే ఒక ప్రొలాక్టిన్ ఒకటే అబ్నార్మల్గా ఉందా, మిగతా అన్ని అబ్నార్మల్గా ఉన్నాయనేది ఒకసారి చూసుకుంటాం. సో ఈ విధమైన చార్ట్ మనం చూసుకున్న తర్వాత అప్పుడు మనం కరెక్ట్ ట్రీట్మెంట్కి అయితే వెళ్ళగలుగుతామండి. అంటే ఈ ప్రొలాక్టిన్ నార్మల్గా కన్నా హైగా అయితే ముందు మనం ఏ చర్యలు తీసుకోవాలి, ఏ కైండ్ ఆఫ్ జాగ్రత్తలు మనం తీసుకుంటే ఈ కైండ్ ప్రాబ్లం నుంచి బయటపడతాం అనేది ఒకసారి చూద్దాం. సాధారణంగా ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ నార్మల్ వాల్యూస్ మనం ఒకసారి అవగాహన చేసుకుంటే, మగవారిలో యుక్త వయసుల నుంచి సంబంధించిన వయసు వాళ్ళని తీసుకుంటే మనకి లెస్ దెన్ అంటే 20 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ కన్నా తక్కువ ఉంటుందండి, తక్కువ బిలోగా ఉండాలి. నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే మనకి ప్రెగ్నెన్సీ లేని ఉమెన్, అంటే పాలిచ్చే దశ కాదు అలాగని ప్రెగ్నెంట్గా ఉన్న దశ కాదండి. ఈ రెండు దశలు కాకుండా ఇంకా ఇతర దశల్లో ఉన్న స్త్రీ మొత్తాన్ని మనం నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ తీసుకుంటాం. దాన్ని మనం 25 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ కన్నా తక్కువ ఉండాలి ఈ నార్మల్ బ్లడ్ టెస్ట్ అంటే. సో దాని తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్లో అయితే మినిమమ్ 80 నుంచి 400 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ మనకి వాల్యూ ఉండాలండి. సో ఇలా ప్రెగ్నెంట్ ఉమెన్లోని, లాక్టేటింగ్ ఉమెన్లోని ఈ కైండ్ ఆఫ్ 80 నుంచి 400 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ నార్మల్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయండి ఈ టైంలో. సో ఈ విధంగా ఉంటే మనం ఈ నార్మల్ వాల్యూస్ కన్నా మనం కొంచెం ఏమైనా ఇబ్బంది ఉంటే, హైగా రేంజ్ అయి ఉంటే మనం ఒకసారి ఈ కైండ్ ఆఫ్ మనం ఫర్దర్ బ్లడ్ టెస్ట్ కానీ ఎంఆర్ఐ కానీ తీసుకుంటే మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దొరుకుతుంటాయండి. దానివల్ల మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఈ ప్రొలాక్టిన్ హైగా ఉండడం వల్ల ఏంటి సమస్య అంటే, పెద్ద సమస్య ఏం కాదండి, కాకపోతే ప్రొలాక్టిన్ హైగా ఉన్నప్పుడు పిల్లలు పుట్టడం శాతం చాలా తగ్గిపోతుంది. రెండోది ఏంటంటే, సెక్సువల్ డ్రైవ్ బాగా తగ్గిపోతుందండి, అసలు సెక్స్ మేము కోరికలే చచ్చిపోతుంటాయి ప్రొలాక్టిన్ హైగా ఉన్న వాళ్ళు. ఇక మూడోది ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కాకపోయినప్పటికీ, ఒకవేళ లాక్టేటింగ్ పీరియడ్లో ఆ స్త్రీ లేనప్పటికీ కూడా స్తనాల నుంచి పాలు కారడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల స్తనాలు పెద్దగా అయిపోయి అంటే చూడడానికి అబ్నార్మల్ కండిషన్లో బ్రెస్ట్ పెరగడం అనేది జరుగుతుందండి. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ మేజర్గా కనిపిస్తుంటాయి. సో ఇలాంటి వాళ్ళందరూ మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అయితే మనకి ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఈ ప్రొలాక్టిన్ లెవెల్ బాగా పెరిగిపోతే మనం ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకుంటే అవుతుంది అనుకుంటే, నేచురల్గా ముందు మనం ఇంటి దగ్గర ఉండి చేయాల్సిన పని ఏంటంటే, చేంజ్ యువర్ డైట్ అండి. మనం మెయిన్ థింగ్ ఏంటంటే, ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటున్న వాళ్ళలో ఈ ప్రొలాక్టిన్ లెవెల్ బాగా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుందండి. సో ప్రోటీన్, లో ప్రోటీన్ డైట్ తీసుకోవాలండి. ఈ లో ప్రోటీన్ డైట్ గురించి నేను ఫర్దర్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిల్లలు కావాలనుకుంటున్న స్త్రీలు స్ట్రెస్ చాలా తక్కువగా పెట్టుకోవాలి ప్రొలాక్టిన్ గురించి. సో అదేవిధంగా ఏంటంటే, చాలా ఫిజికల్ వర్క్ వెరీ హార్డ్గా చేసేవాళ్ళు ఉంటారండి. అంటే నార్మల్ వర్క్ కాకుండా చాలా సివియర్ ఫిజికల్ వర్క్ చేస్తుంటారు, అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళు
ఇది ప్రొడక్ట్ హైగా అయ్యి కొంచెం ఇబ్బంది పడుతుంటారు. కొంచెం మనం హై హార్డ్ వర్క్స్ తగ్గించుకోవాలి. ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే చాలామంది ఏంటంటే టైట్ క్లాత్స్ వేస్తారండి ఆడవాళ్ళు. ఈ టైట్ క్లాత్స్ వేసినప్పుడు వాళ్ళకు చెస్ట్కి ఆ టైట్ క్లాతింగ్ పడేసి ఒక కైండ్ ఆఫ్ నిప్పుల్ రప్చర్ వల్ల ఏమవుతుందంటే ఈ నిప్పుల్ స్టిమ్యులేషన్ వల్ల ప్రొలాక్టిన్ హార్మోన్ ఓవర్గా ప్రొడ్యూస్ అయిపోతుందండి. సో ఓవర్ డ్రైవ్ జరిగిపోయి ఓవర్ ప్రొడక్షన్ జరిగిపోయి బ్లడ్లోకి ఎక్కువ ఉంటుంది. ఈ బ్లడ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఈ బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంటుందండి. అందువల్ల ఏంటంటే ఓవర్ స్టిమ్యులేషన్ నిప్పులకి జరగకుండా లూజ్ క్లాత్స్ మెయింటైన్ చేస్తుంటే చాలా ఈజీగా దీని నుంచి బయటపడతామండి. ఈ ఫర్దర్ కాంప్లికేషన్ తప్పించుకోగలుగుతాం. విటమిన్ B6 కానీ విటమిన్ E, ఈ రెండు విటమిన్లని కానీ మనం సప్లిమెంట్గా తీసుకోగలిగితే చాలా ఈజీగా మనకి సపోర్ట్ రోల్ దొరికి మన పిట్యూటరీ గ్లాండ్ కంట్రోల్లోకి వచ్చి ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది కంట్రోల్లోకి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయండి. మేజర్గా మనం చేయాల్సిన పని ఏంటంటే పై నియమాలు పాటిస్తూ అప్పుడు కానీ ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు మనం ఒకసారి ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఫర్దర్గా ఇంకా ఏమైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే ఏమైనా ఫర్దర్ ట్రీట్మెంట్ ప్రోగ్రెస్కి అయినా వెళ్ళాల్సి వస్తే చూసి మిమ్మల్ని ఈజీగా దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. మేజర్ థింగ్ ఏంటంటే ఈ ప్రొలాక్టిన్ లెవెల్ గురించి బాగా ఆలోచించాల్సింది ఎవరంటే యుక్త వయసులో ఉన్నవాళ్ళు. సో యుక్త వయసులో ఉన్న వాళ్ళకి, పిల్లలు పుట్టలేని వాళ్ళకి, పాలిచ్చే తల్లులకి సో ఖచ్చితంగా ప్రొలాక్టిన్ లెవెల్ గురించి అవగాహన అవసరం అండి. థ్యాంక్ యూ.